శ్రావణ మాసం అంటేనే ప్రతి ఇంట్లో కూడా మహిళలు పూజలు చేస్తూ వ్రతాలు చేస్తూ ఎంతో నిష్ఠగా బిజీగా గడుపుతూ ఉంటారు. అలాగే రేపటి నుంచి కృష్ణ పుష్కరాలు కూడా ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ సమయంలో ఒక కాంట్రవర్సీ నడుస్తోంది. కృష్ణ పుష్కరాలు వరలక్ష్మి వ్రతం రోజే ప్రారంభమవుతూ ఉన్నాయి. ఓవైపు పిండ ప్రదానాలు చేస్తూ మరోవైపు వ్రతాలు చేయొచ్చా చేయకూడదా అనేది చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. మనతో పాటు ఈ విషయాలన్నిటిపైన మనకు క్లారిటీ ఇచ్చేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ గారు. నమస్కారం అండి. అలాగే పంచాంగ సిద్ధాంతి యతీంద్ర ప్రణవాచార్యులు గారు కూడా ఉన్నారు. నమస్తే అండి. ముందుగా మీరు చెప్పండి, మనం ఇప్పుడు నేను చెప్పినట్లుగా కూడా రేపే కృష్ణ పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే శ్రావణ మాసంలో ఎంతో ముఖ్యంగా మహిళలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వరలక్ష్మి వ్రతం కూడా, సో ఈ రెండు ఒకే రోజు వస్తున్నాయి, చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే అనుమానాలు చాలా మందిని వేధిస్తున్నాయి. మీ సమాధానం? జంటనగర చేసుకోవచ్చా? మా అభ్యంతరం లేదు. ఇది ఎవరికి పనికిరాదంటే కృష్ణానది తీర ప్రాంత పరివాహక ప్రాంతంలో నివసించే వాళ్ళకే ఇది పుష్కరాల యొక్క విషయం పట్టింపు వస్తుంది. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కానీ ఇతరత్ర శుభకార్యాలు చేసుకోవడానికి కానీ ఆ 12 రోజులు పనికిరాదు. నిషిద్ధమైనటువంటి దినాలు. ఎందుకంటే పితృదేవతల కర్మల కోసమే ప్రత్యేకంగా ఆ కార్యక్రమం ఉద్దేశించబడింది. అందుకే పుష్కరుడు గురువు ఇద్దరు కలిసి ఉంటారు కనుక ఆ సమయంలో పిండ ప్రదానాలు చేసినా అర్ఘ్యం ఇచ్చినా దావితే దానాలు ఇచ్చినా అఖండమైనటువంటి ఫలితం ఉంటుందని చెప్పని మరి శాస్త్రాలు గ్రంథాలు వేదాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ రకంగా మనం కార్యక్రమాలు చేసి పితృదేవతల యొక్క ఆత్మ శాంతి ఇచ్చే విధంగా చేయవలసినటువంటి ధర్మం ఉన్నదని హిందూ ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి విశేషించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఎలాంటి పుణ్యకారం చేయడానికి శుభకార్యాలు చేయడానికి వీల్లేదు. అంటే నదీ పరివాహక ప్రాంతం వాళ్ళు అంటే ఎంత లిమిట్ వరకు వాళ్ళు ఆ పరివాహక ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించాలి మనం? అంటే ఆ నీళ్లు ఉపయోగిస్తున్నంత వరకు, ఆ నీళ్లు వాడుకొని తాగుతున్నంత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వర్తిస్తుంది. ఓకే, ఇన్ని కిలోమీటర్ల పరిధి అనేది అయితే లేదు. ఇన్ని కిలోమీటర్ల పరిధి అనేది లేదు. ఆ పరివాహక ప్రాంతం అంతా కూడాను సమస్త శుభకార్యాలు 6 నెలల పాటు నిషిద్ధం. ఈ శ్రావణ మాసం వచ్చింది కాబట్టి ఇటు పితృకార్యాలు ఉన్నాయి కాబట్టి పుష్కరాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఇది కేవలం కృష్ణానదీ తీర ప్రాంత వాసులకే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికీ వర్తించదు. వాళ్ళందరూ రోములు వ్రతాలు వరలక్ష్మి వ్రతం అన్నీ చేసుకోవచ్చు. అక్కడ ఎందుకని చేసుకోకూడదంటే ఒక అపరకర్మలు జరిగినటువంటి ప్రదేశం కనుక నిర్దిష్టంగా 12 రోజుల పాటు ఆ రకమైనటువంటి పుష్కర కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక పొద్దున పూట హిరణ్య శార్థం పెట్టి సాయంత్రం పూట ఇంటికి వచ్చి భార్య వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఏ విధంగా ఆశీర్వదిస్తారు? అసలు యజ్ఞోపవీతం మార్చుకోవడానికి ఉన్నటువంటి అధికారం ఏంటి? మరి పొద్దున పూట హిరణ్య శార్థం అన్నశార్థం పెట్టినప్పుడు మరి అది అపరతిథి కాబట్టి జంజం మార్చుకోవాలి కదా, యజ్ఞోపవీతం మార్చుకోవాలి కదా. అది ఏ టైంలో మార్చుకుంటారు? ఒకే తిథిలో దంజం మార్చుకోవటం అనేది నిషిద్ధం అని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఈ రకమైనటువంటి తొందరపాటు చర్యతోటి ఈ వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ పుష్కరాలు అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఓకే, మరి కృష్ణ పరివాహక ప్రాంతాల వాళ్ళు చేసుకోకూడదన్నారు. మరి ఇప్పుడు మనం హైదరాబాద్ వాసులుగా ఉన్నాము, మనం చేసుకోవచ్చా చేసుకోకూడదా? మనం కూడా కృష్ణ వాటర్ తాగుతున్నాం కదా. మరి నీళ్లు తాగటం వేరమ్మా, ఆ పరివాహక ప్రాంతంలో మనం లేవు కాబట్టి జటనగరాల వాసులకి ఎలాంటి ఇబ్బంది లేదు. నిక్షేపంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు, అన్ని రకాల వ్రతాలు చేసుకోవచ్చు, అన్ని రకాల శుభకార్యాలు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, యతీంద్ర గారు మీరు చెప్పండి, ఇప్పుడు రామలింగేశ్వర స్వామి గారు చెప్పిన దానికి మీరు వ్యతిరేకిస్తారా? అంటే కృష్ణ పుష్కరాలు వరలక్ష్మి వ్రతం ఒకే రోజు వచ్చాయి, అంటే మిగతా రోజుల్లో పోనీ చేసుకోవచ్చు అంటారా? అమ్మా, మిగతా రోజుల్లో చేసుకోవచ్చు అంటే మనకు కన్యస్థ గురువు దోషం మనకు ఎక్కడ చెప్పలేదు. సింహస్థ గురువు దోషమే చెప్పాడు జ్యోతిష గ్రంథాల్లో కానీ వీటిల్లో చెప్పిన సింహస్థ గురువు దోషం. మఘాది పంచపాదేశు అని మఘానక్షత్రం నుంచి 5 పాదాలలో గురువు సంచారంలో ఉండగా దోషం కాబట్టి ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా శుభకార్యాలు చేయకూడదు అని మనకు ప్రమాణాలు ఉన్నాయి. సింహస్థగా కన్యాస్థ కన్యారాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు కృష్ణా పుష్కరాలు వస్తాయి కాబట్టి ఆ సమయంలో చేయకూడదని మనకు గట్టిగా ప్రమాణాలు ఎక్కడ లేవు. ఇదంతా కూడా లోకాచార ప్రకారం ఆచరించేటువంటి కర్మలే. ఇప్పుడు కృష్ణా పుష్కరాలు వచ్చినాయని మనకు వ్రతాలు కానీ ఏమి ఆపుకోలేం కదా. ఆ రోజు ఒక్కరోజు హిరణ్య శ్రాద్ధం ఏ రోజు చేస్తామో ఆ రోజు మానేసి మిగతా రోజుల్లో మిగతా కార్యక్రమాలు వ్రతాలు కానీ మరి శుభకార్యాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. చేయకూడదని మనకు ఎక్కడ శాస్త్ర గ్రంథాలు కానీ ప్రమాణాలు ఎక్కడ దొరకటం లేదు.
ఓకే, మీరు చెప్పండి. చాలా శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిందండి, సేవాగమంలో చెప్పబడింది, బసవ పురాణంలో చెప్పబడింది, గరుడ పురాణంలో చెప్పబడింది. అసలు ఆ 12 రోజుల పాటు నిర్దేశించింది దేనికంటే పితృదేవతల కోసం కొన్ని 12 రోజుల పాటు నిర్దేశించారు. పిండ ప్రదానం చేసి వాళ్ళ ఆత్మశాంతి కోసం ఇచ్చేయటానికి, ఆడవాళ్ళు ఈ సుమంగళి పసుపుతోటి స్నానం చేయటానికి, అదేవిధంగా లక్ష్మీదేవిని వివిధ రకాలమైన వస్తువులతోటి, లక్ష్మీ చందనం, ఆరావళి కుంకుమ వీటితోటి పూజించడానికి, లక్ష్మీ తామరవత్తుతో పూజించుకోవడానికి ఒక చక్కటి అవకాశాలు ఉన్నాయి, మంచి ఫలితాలు కూడా వస్తాయి. కాకపోతే ఏంటంటే ఆ ప్రాంతంలో పుష్కరాలు ఉన్నప్పుడు సమస్తమైనటువంటి శుభకార్యాలు నిషిద్ధం అని చెప్పని చెప్పడం అనేది జరిగింది. ఇది సనత్కుమార ధర్మ సంహితలో ఉంది, ధర్మ సింధులో ఉంది, నిర్ణయ సింధులో కూడా స్పష్టంగా చెప్పబడింది. ఇవన్నీ పక్కన పెడితే కొంచెం ఈ శాస్త్రాలు పక్కన పెడతాం. అసలు ఆ 12 రోజుల్లోనే పూజ చేసుకోవాలని అంత గట్టి పట్టుదల ఏంటి? 23 తారీఖు తర్వాత 24 రాదా? ఈలోపు మహాలక్ష్మిని నారాయణుడు పారిపోతారా? పార్వతీ పరమేశ్వరులు వెళ్ళిపోతారా? బ్రహ్మ సరస్సు వెళ్ళిపోతారా? ఆ పిండ ప్రదానం చేసే రోజే ఆ 12 రోజుల్లోనే చేయాలి, లేకపోతే దేవుళ్ళు పారిపోతారన్నట్టుగా ఎందుకు దాని గురించి అంత పట్టుదల ఎందుకు? ఎందుకు చెప్పలేదు సింహంలో గురువు ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు వస్తాయి, కన్యారాశిలోకి వస్తేనేమో ఇది కృష్ణానది పుష్కరాలు వస్తాయి. కృష్ణానది పుష్కరాలని ఇప్పుడు కాదు, చెన్నారెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ అమరావతిలో ఘాట్ అన్ని ఆయన వేయించాడు. రోసయ్య గారు ఆర్ఎండ్బీ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు కూడాను ఘరాధికరంగా పోయినసారి గద్వాల్లో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడాను 12 ఏళ్ళ క్రితం కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు అక్కడ మన కలెక్టర్ మత్స్యోదరావు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా పుష్కరాల కార్యక్రమం జరిగింది. ఆ సంవత్సరం అంతా కూడా ఎవరు కూడాను 6 మాసాల పాటు ఎవరు కూడా శుభకార్యాలు చేసుకోలేదు. అంటే చిన్న విషయానికి పోయి ఈ రకమైనటువంటి తప్పుడు సందేశాలు వాళ్ళకి ఇస్తే ఆ నోములు చేసుకున్న వాళ్ళకి మంచి జరగకపోగా చెడు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 7 ఏళ్ల పాటు గురువు ఒక రాశిలో ఉంటాడు. సో ఈసారి మనకి చూస్తే కన్యా రాశిలో గురువు ఉండడం వల్ల కృష్ణ పుష్కరాలు వస్తున్నాయి అంటున్నారు. అయితే ప్రధానంగా 12 రోజులే పెట్టడానికి కారణం ఏంటి? అంటే శాస్త్రం నిర్ణయించింది 12 రోజుల వరకు మాత్రమేనండి. ఎందుకంటే ఎల్లకాలం కూడాను నేను పుష్కరుడితోటే కలిసి ఉండాలనేటువంటి బృహస్పతి కోరిక ఏదైతే ఉందో అది బ్రహ్మదేవుడు మన్నించలేదు. ఈ పుష్కరుడు అనేవాడు బ్రహ్మ ఈశ్వరుడు గురించి తపస్సు చేసి తనకి ప్రవహించేటువంటి శక్తి కావాలని, తాను ప్రవహించిన చోట పావనం కావాలని కోరుకుంటాడు. ఈ కోరుకున్న తర్వాత బృహస్పతి బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆ పావనత్వం కలిగినటువంటి పుష్కరుడు నాతో ఉండాలని చెప్పని కోరుకున్నాడు. అది కుదరదు నాయన, నువ్వు రాశి మారినప్పుడల్లా నీతో పాటు 12 రోజులు మాత్రం ఈ పుష్కరుడు ఉంటాడు, అంతవరకు తప్ప పుష్కరుడు శాస్త్రంగా నీతో ఉండే విధంగా నేను ఆదేశించలేను అని చెప్పారు. అందుకని 12 రోజులు బ్రహ్మదేవుడు నిర్ణయించినవి, ఎవరు కవిత్వం చెప్పింది కాదు, లేకపోతే ఎవరు కల్పించింది కాదు, సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడు. బ్రహ్మ పురాణంలో కూడా ఈ విషయం స్పష్టంగా ఉంది. రైట్, మీరేమంటారండి? కరెక్ట్, వారు చెప్పిన దానికి ఏకీభవిస్తాను. కరెక్ట్, 12 రోజులే పుష్కరుని యొక్క కథ తీసుకున్నా, మనకు పుష్కరాల యొక్క విషయం తెలుసుకున్నా కానీ ఆ 12 రోజులే ఉంటారని వడంబడిక చేసుకుంటారు బ్రహ్మ దగ్గర. అప్పటి నుంచి 12 రోజులు ఈ కృష్ణానదికి, గోదావరి నదికే గోదావరి ప్రధాన పుష్కరాలు, అంచపుష్కరాలు గోదావరి నదికి ఉన్నాయి. మిగతా ఏదో నదికి కూడా అంచపుష్కరాలు లేవు, ఈ నదికి ఉన్నాయి. కాబట్టి ఈ నది ఆ గోదావరికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే, మామూలుగా కొందరు ఇలా కూడా ఆలోచిస్తారు, ఎలా అంటే ప్రతి శ్రావణ మాసంలో 2వ వారం వరలక్ష్మి వ్రతం అనేది ఫిక్స్ కాబట్టి చేసుకుంటాం. సో రేపు వరలక్ష్మి వ్రతం చేసేసుకొని 12 రోజుల పాటు పుష్కరాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రోజు మళ్ళీ వెళ్ళి పిండ ప్రదానాలు చేసుకుంటాం అని అనుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? వ్రతం చేయటానికి అధికారం లేదు, సంకల్పం ఏం చెప్తారు? శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణానది సమీపే, లేదా కృష్ణా గోదావరి గారు మధ్యప్రదేశే, అక్కడ కృష్ణారది పేరు వస్తుంది కదా, మరి ఆ సంకల్పం నదికి పుష్కరం వచ్చినప్పుడు ఆ సంకల్పం ఎట్లా చెప్తారు? ఆ పూజ ఎలా చెల్లుతుంది? ఆ వ్రతం ఎలా చెల్లుతుంది చెప్పండి. పొద్దున పూట 2 శాతమో అన్న శాతమో పెట్టినప్పుడు సాయంత్రం పూట ధాన్యం మార్చుకోకుండా అక్షింతలు పెట్టడానికి అవకాశం ఉందా? పూజలు ఫలించమంటున్నారు, మీరు కూడా దీనికి ఏకీభవిస్తారు. ఓకే, అయితే నదీ పరివాహక ప్రాంతాల వరకు ఇంత ఇదే పరిధి అయితే లేదు. సో మిగతా వాళ్ళు చేసుకోవచ్చు అనే ఇది ఉంది, కానీ ఆ ప్రాంతం వాళ్ళు మాత్రం చేసుకోకూడదు అంటున్నారు. మిగతా వాళ్ళు నిక్షేపంగా చేసుకోవచ్చు, ఘనాధికారంగా చేసుకోవచ్చు,
అంటే వాళ్ళు వాటర్ తాగినా కూడా దానికి ఇది లేదు అంటున్నారు. కృష్ణానది వాటర్ అనేది కాదమ్మా, ఆ వరివాహ ప్రాంతం ఆ నదిలో వాళ్ళ ఊరిలో నుంచి వాళ్ళ గ్రామంలో నుంచి దగ్గరగా వెళ్తుండేటువంటి ప్రాంతంలోని అది మనకు ఎక్కడా చెప్పట్లేదు. ఇప్పుడు వారు చెప్పినట్టుగా ప్రసాద్ గారు మన సిద్ధాంతి గారు చెప్పినట్టుగా మరి బసవపురాణంలోనూ వాటిలోనూ చెప్పాను అంటున్నారు. మరి అక్కడ అంత ఇదిగా దాన్ని మనం ఎక్స్పో, ఎందుకంటే మనకు మిగతా పుష్కర విధుల్లో చెప్పినట్టుగా గోదావరికి చెప్పినట్టుగా మిగతా నదులకి ఎక్కడా కూడా మనకు పూర్తిగా మనకు కనిపించదు. మెయిన్గా ఏంటంటే వ్రతాలు ఫలితాలు ఇవన్నీ చేసుకోవచ్చు అనే పెద్దల మాట. ఇప్పుడు వారే ఉంటున్నారంటే పనికి రాదు అంటున్నారు, ఏ పనికి వస్తుందని చెబుతున్నాం. అది మరి వరలక్ష్మి వ్రతం రేపు పనికి రాదండి, మరి ఉదయం పూట ప్రణం పెట్టి సాయంత్రం పూట అంటే ఆ రోజునే చేయాలి ఉందండి. పట్టుదలేంటి 12 రోజుల్లోనే చేయాలని అంటుకుపోతాయా? లక్ష్మీదేవి పారిపోతుందా? అని చెప్తుంటే కాదు, అనిష్టమైన పర్వాలేదు, పితృదేవతలు ఏదైనా పర్వాలేదు, మేము కృష్ణానది శుభకార్యం చేసినా సరే మనం నాంది శ్రాద్ధమని చేస్తాం. నాంది శ్రాద్ధం అంటే ఏంటి? పెద్దలకి మనం కొలవటం, పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం, పెద్దల్ని మాట్లాడటం, పెద్దల్ని ఆవాహన చేసి కార్యక్రమం చేసుకుంటాం. అటువంటిప్పుడు హిరణ్య శ్రాద్ధం చేసి, హిరణ్య శ్రాద్ధం చేసినా పిండ ప్రదానం చేసినా ఆ రోజు శుభకార్యం చేయకూడదనేం లేదుగా. శుభస్వీకారం అని చేస్తున్నాగా, దానికి దీనికి పెద్ద సంబంధం ఏముంది, తేడా ఏముంది? కాకపోతే పిండ ప్రదానం చేసొచ్చని చేయకూడదు అంటారు. మరి నా మరి పెళ్లి చేసేటప్పుడు ఉపనయనం చేసేటప్పుడు నాందిరి శ్రద్ధ ఎందుకు చేస్తారు? మరి పెద్దలు నిర్ణయించారు కదా, ఆపస్తంభం కూడా చెప్పలేదా దాన్ని ఇలా చేయాలి అని ఆపస్తంభ సూత్రంలోనే చెప్పింది. మరి దానికి మనం ఏకీభవించద్దా? పెద్దలు చెప్పిన దాన్ని మనం యజ్జాత శ్రేష్ట అని పెద్దలు ఏదైతే చెబుతారో దాన్ని ఆచరణ యోగ్యమని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. పెద్దలు ఏది చెప్పినా నేను ఆచరించాలి అని. శాస్త్రంతో సంబంధం లేదు, పెద్దల మాటే మనకు ప్రమాణము. శాస్త్రంలో ఒకటి ఉంటే లోకాచారం ఒకటి ఉంటుంది. కాబట్టి లోకాచారాన్ని ప్రధానంగా తీసుకోవాలి, తప్పితే శాస్త్రాన్ని అనుసరించాలి. శాస్త్రాన్ని అనుసరిస్తూ లోకాచారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా వెళ్ళాలి. రైట్. దీనికి చిరంజీవి స్వామి గారు కూడా చెప్పారండి, ఏమనంటే కృష్ణానది ఎక్కడుంటే అక్కడ మీరు స్నానం చేయండి, ఒక విజయవాడను చేయాలనేటువంటి నిబంధన లేదు, గోదావరి కృష్ణానది ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చని ఆయనే చెప్పారు. కంచికామగోటి పీఠాధిపతి కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ నేను చెప్పేది ఏంటంటే ఈ పుష్కర దినాలు అనే దాన్ని ఏమంటారండి, అపరకర్మ జరిగే రోజులే కదా, అపరకర్మే కదా. హిరణ్య సార్థం, అనసార్థం పెట్టడం, తర్పణం ఇవ్వటం, దానం ఇవ్వటం, మరి యజ్ఞోపవీతాన్ని అపసవ్యంగా వేసుకోవటం, ఇవన్నీ అపరకర్మలే కదా. ఆ రోజుల్లోనే, ఆ 12 రోజుల్లోనే అపరకర్మ చేసి నేను వరలక్ష్మి వ్రతం చేస్తాను లేకపోతే ఇంకో వ్రతం చేస్తాను అనేటువంటి పట్టుదల దేనికి? పెద్దలు వద్దని చెప్తున్నారు, శాస్త్ర గ్రంథాలు ఉద్ఘోషిస్తున్నాయి అవి పితృదేవతలకు సంబంధించిన కర్మలని. బజార్లో ఎవరు చనిపోతే ఆ చుట్టుపక్కల కొట్లన్నీ మూసేస్తారు, వాళ్ళకేమవసరమండి? సంఘీభావం కోసం. అందుకని పితృదేవతల పట్ల గౌరవం పెంచడానికి, వేరే శుభకార్యాలు చేయడానికి వీల్లేదనేటువంటి ఉద్దేశం మన వాళ్ళు చెప్పారు. 24వ తారీఖు చేసుకోండి బ్రహ్మాండంగా. ఓకే, సో వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ శుక్రవారం కాకుండా లాస్ట్ వీక్ చేసుకోవచ్చు. చక్కగా లక్ష్మీ చందనాన్ని ఉపయోగించుకోవచ్చు, లక్ష్మీ తామర వత్తులతో చేయొచ్చు, ఆరావళి కుంకుమతో చేయొచ్చు, అమ్మవారికి సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయొచ్చు. అనంతమైనటువంటి పుణ్యాలు సంప్రాప్తిస్తాయి, మంచి వ్రతాలు హాయిగా చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ఈ 12 రోజుల్లోనే జరగాలి. పొద్దున పూట బెండం పెడతా, సాయంత్రం పూట ఇది పెడతానే అంత పట్టుదల దేనికని అడుగుతున్నాను. ఆ రోజులైతే మన్నాడు చేసుకుంటారు. నిజానికి పుష్కరాల సమయంలో ఆ నదీ జలానికి, ఏ నదైనా కావచ్చు, ఆ నదీ జలాలకి 12 రోజుల పాటు ఒక ప్రత్యేకత ఉంటుంది. అసలు ఆ ప్రత్యేకత ఏంటి, నిజంగా ఎన్ని రోజుల పాటు ఆ ప్రత్యేకత ఉంటుంది తెలుసుకుందాం. మీరు చెప్పండి, నదీ జలానికి ఎందుకంత ప్రత్యేకత వస్తుంది? పుష్కరుడు ప్రవేశించడం వల్ల నదీ జలాలకి పావనత్వం వస్తుంది. అదే సమయంలో బృహస్పతితో సహా ముక్కోటి దేవతలు కూడాను ఆ పుష్కర జలాల్లో స్నానం చేస్తారని చెప్పిన శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని ఆ 12 రోజులు కూడాను ఆ నదికి ఆ రకమైనటువంటి ప్రాశస్యం అనేది బ్రహ్మదేవుడు ఇవ్వటం అనేది జరిగింది. దాన్ని అనుసరించి, ఆ ఆచారాన్ని అనుసరించి అందరూ చేసుకుంటూ వెళ్తున్నారు. గతంలో ఏంటంటే పుష్కరాలంటే ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో కూడా జనానికి తెలిసేది కాదు. ఏదో దాని గురించి తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉండి ఆ కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ప్రభుత్వాలు కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టి పబ్లిసిటీ ఇవ్వటం వల్ల విపరీతమైనటువంటి పబ్లిసిటీ వచ్చి మనం కూడా చేయాలి కావాలనుకొని అందరూ కూడాను ఈ పుష్కర స్నానాలు చేయటం, పుష్కర కార్యక్రమాలు చేయటం చేస్తున్నారు. ఈ వచ్చినటువంటి మార్పు చాలా మంచిది. ఎందుకంటే హిందూ ధర్మాన్ని ఉద్ధరించేటువంటి పద్ధతిలో ఈ రకంగా స్నానం, ఇలా పుష్కరాల ప్రాశస్యం, వీటి గురించి
అందరికీ ఎక్కువగా తెలియటం ఇది చాలా మంచిది. ఇలా ఇంతమంది పుష్కర స్నానాలు చేయటం, వాడు పితృదేవతల్ని పిండ ప్రదానాలు శ్రాద్ధాలు ఇచ్చి అర్ఘ్యాలు ఇచ్చి తృప్తిపరచడం అనేది కూడా వాళ్ళ వంశానికి చాలా మంచిది. బిడ్డలు పైకి వస్తారు, చదువులు వస్తాయి. ఎక్కడ కూడాను పిల్లలు పుట్టకపోవటం, అబార్షన్స్ కావటం, లేకపోతే అంగవైకల్యంతో కలిగిన పిల్లలు పుట్టడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇటువంటి దోషాలు రాకుండా ఆ పుష్కర స్నానంలో చేసినటువంటి పుణ్యఫలం ఏదైతే ఉందో అది చక్కగా అడ్డుపడుతుంది, వాళ్ళకు ఒక వెన్నుదొడుగా నిలుస్తుంది. రైట్, మనకి ఒక కాలర్ ఉన్నారండి, వాళ్ళు ఏదో డౌట్స్ అడుగుతున్నారు. చెప్పండి. నమస్తే అండి. నమస్కారం, బాలచందర్ సార్ నా పేరు. చెప్పండి బాలచందర్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో. వచ్చే కార్తీక మాసంలో మా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాము. ఓకే, పుష్కర స్నానాలు చేయొచ్చా? కార్తీక మాసంలో వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నారంట, సో ఇప్పుడు పుష్కర స్నానాలు చేయొచ్చా? స్నానం చేయడానికి అభ్యంతరం ఉంది, సగ్గా చేసుకోవచ్చు. ఓకే అండి, పెట్టుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి ఫర్ కాలింగ్. మీరు చెప్పండి, ఇప్పుడు మనకి లాస్ట్ ఇయరే గోదావరి పుష్కరాలు కూడా చేసుకున్నాం, అంత్య పుష్కరాలు ఈ రోజుతో లాస్ట్ అయ్యాయి. సో గోదావరికే ఎందుకు అంత ప్రత్యేకత? ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు, ఏ నదికి లేని ప్రత్యేకత ఆ నదికి ఎందుకు? బ్రహ్మదేవుడు ఇచ్చే వరం ఇచ్చాడు గోదావరి నదికి, అందువల్ల గోదావరి నదికి మాత్రమే మిగతా నదులకు, మిగతా 11 నదులకు అంత్య పుష్కరాలు అనే లేవు. ఈ ఒక్క గోదావరి నదికి మాత్రమే ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని. దీనికి వరమటం వల్ల ఆ విధంగా దానికి అంచె పుష్కరాలు, గోదావరి యొక్క వైశిష్టం దాన్ని కూడా చూసుకున్నా కానీ దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే, ఈ గోదావరి పుష్కరాల విషయానికి వస్తే ఆది పుష్కరం, అంత్య పుష్కరాలు ఉంటాయి, ప్రత్యేకత ఉంది అంటున్నారు. మరి వాళ్ళు ఆ నది పరివాహక ప్రాంతం వాళ్ళు ఎలాంటి శుభకార్యాలు ఆది పుష్కరాలప్పుడు, అంత్య పుష్కరాలప్పుడు చేయకూడదు? ఆది పుష్కరాలప్పుడు చేసుకోలేదుగా. ఇప్పుడు అంచె పుష్కరాలప్పుడు కూడాను 12 రోజులు ఆపి మిగతా రోజులు చేసుకోవచ్చు. ఓకే, ఈ మధ్య కాలంలో గడిచిపోయినాయి కదా ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాల మధ్య ఈ శుభకార్యాలు నిషిద్ధమైనటువంటి 6 నెలలు గడిచిపోయినాయిగా, అందుకని దాని తప్పు లేదు. ఓకే, అంచె పుష్కరాలు అయిన తర్వాత కూడా 6 నెలల పాటు చేసుకోకూడదు అని చెప్పని సిద్ధాంతం ఎవరైనా తీసుకొస్తే అది తప్పు అవుతుంది. అంచె పుష్కరాలతో అంచెం అయిపోతుంది, అంతేగాని దాని ప్రభావం 6 నెలల పాటు ఉండదు. ఓకే, రైట్. మనకి ఫోన్ కాల్లో సంతోష్ కుమార్ గారు ఉన్నారు, శృంగేరి ఆస్థాన పండితులు. నమస్తే అండి సంతోష్ కుమార్ గారు. చెప్పండి. ఈ కృష్ణా పుష్కరాలు రేపే ప్రారంభమవుతున్నాయి, అలాగే మనకి రేపు వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది. సో ఈ సమయంలో వ్రతాలు చెయ్యొచ్చా చేయకూడదా అనే ఒక డిస్కషన్ జరుగుతోంది, మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండానమ్మా, నిజానికి గోదావరి పుష్కరాలకు కృష్ణానది పుష్కరాలకు చాలా వ్యత్యాసం ఉందమ్మా. ఎందుకంటే గోదావరి పుష్కరాల సమయంలో పుష్కరాలతో సంబంధం లేకుండా బృహస్పతి సింహరాశిలో ఉన్నటువంటి కాలం ఏదైతే ఉన్నదో అది దోషకాలం. ఆ సమయంలో బృహస్పతి శక్తిహీనుడవుతాడు కాబట్టి ముహూర్తాలు ఉండవని జ్యోతిషాస్త్రం పేర్కొంటోంది, దాన్నే మనం సింహస్థ గురు దోషకాలం అంటాం. కానీ ఇక్కడ కృష్ణా పుష్కర సమయంలో బృహస్పతి కన్యారాశిలో ప్రవేశిస్తాడు, కన్యారాశిలో బృహస్పతి ప్రవేశించడంతో ముహూర్తాలకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అయితే ఇక్కడ గోదావరి అంత్య పుష్కరాలు మనకు జులై 31 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ధర్మసింధు వంటి ప్రామాణిక గ్రంథాల ప్రకారం కనుక చూసినట్లయితే గోదావరి నదీ తీరానికి 45 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల వారు అంత్య పుష్కర సమయంలో, కృష్ణానదీ తీరానికి 45 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల వారు కృష్ణా పుష్కరాలు జరిగే 12 రోజులు వివాహాది శుభకార్యాలు అనేటువంటివి చెయ్యకూడదు. కాబట్టి రేపు హైదరాబాద్ లో వ్రతం చేసుకునేటువంటి వారికి కృష్ణా పుష్కరాలకు సంబంధం ఏం లేదు, హైదరాబాద్ లో చేసుకునేటువంటి వాళ్ళు హైదరాబాద్ లో చేసుకోనివ్వండి. ఎందుకంటే ఇది లోకాచారంగా మనకు అనాదిగా పుష్కరాల సమయంలో పితృతర్పణాలు, శ్రాద్ధాదులు, తర్వాత దానాలు ఇవన్నీ అంటే ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహత్తరమైనటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో పిండ ప్రదానాదులు, తర్వాత పుష్కర స్నానాలు, తిలతర్పణాలు ఇవన్నీ అంటే శ్రద్ధయా క్రియతే అనేన ఇది శ్రాద్ధం. పితృదేవతలకు కర్మ చేస్తున్నప్పుడు ఇంకో దైవ కార్యం తర్వాత చేసుకోవచ్చు కాబట్టి 12 రోజులు పితృదేవతలకు సంబంధమైనటువంటి కార్యక్రమంగా పితృదేవతలకు ప్రధానంగా ఇచ్చి ఈ 12 రోజులు చేయాల్సిన కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఆ తర్వాత 12 రోజుల తర్వాత ఈ వ్రతాదులు కానీ ఏదైనా చేసుకుంటే అది కూడా కృష్ణానదికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వారు ఎవరైనా నిరభ్యంతరంగా
ఈ రేపు వ్రతాదులు చేసుకోవచ్చు. తీరవాసులకు మాత్రం ఈ వ్రతాలు కొత్తగా మొదలు పెట్టేటువంటి వారు మాత్రం పనికిరాదు. హైదరాబాద్ లో ఉన్నటువంటి వారు నిరభ్యంతరంగా ఈ వ్రతాదులు చేసుకోవచ్చు. అంటే తీరవాసులు అని ప్రత్యేకంగా చెప్తున్నారు కదా మీరు, తీరవాసులు అంటే ఏ పరిధి వరకు వస్తారు, అసలు తీరవాసులు అంటే ఏంటి? అమ్మ ఇప్పుడు కృష్ణా నదికి 45 కిలోమీటర్ల దూరం తీసుకోవాలమ్మా. ఓకే, అంటే 45 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి వారంతా తీరం కిందికే వస్తారు అని ఒక నానుడి ఒక ప్రమాణం ఉంది. కాబట్టి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వారంతా కూడా చేసుకోవచ్చు అని మనకు అనాదిగా మన పెద్దలు చెప్పినటువంటి విషయం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, అసలు మనకి ఇప్పుడు చర్చ ఏమిటి, వ్రతాదులు పుష్కరాల్లో చేయాల్సిన కార్యక్రమాల గురించి ప్రధానంగా ఆలోచించాలి. తర్పణాలు చేయాలా, పితృకర్మలు చేయాలా, పితృశ్రాద్ధాలు చేయాలా, ఇది ప్రధానంగా మనం చర్చించి ఈ వ్రతాదులు ఇవన్నీ కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు వ్రతాదులు. ఎందుకంటే ఈ సంవత్సరం అయిపోయింది పుష్కరము అంటే తర్వాత 12 సంవత్సరాల దాకా మళ్ళా మనకు పుష్కరాలు లేవు. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా మన ముంగిటకు వచ్చినటువంటి పుష్కరాల్లో మనం విధి విధానంగా పితృదేవతలకు చేసేటువంటి వీటి మీద దృష్టి పెట్టి మిగతా వ్రతాదులు ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయం ఉంది. ఎందుకంటే దైవ కార్యానికి ప్రత్యామ్నాయం ఉంది, పితృకార్యాలయందు ప్రత్యామ్నాయాలు చూపించకుండా ఏ రోజైతే ఏ కర్మ చేయాలో పితృదేవతలకు ఆ కర్మ చేస్తేనే అది అతి ఫలితం కలుగుతుంది. కాబట్టి వ్రతాదుల కంటే రేపు చేయాల్సినటువంటి పిండ ప్రదానాలు, తర్పణాదులు, పుష్కర స్నానాలు, దైవ దర్శనాలు వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టే బాగుంది. రైట్, ఒక్క నిమిషం సంతోష్ కుమార్ గారు, మీరు లైన్ లోనే ఉండండి. ఇప్పుడు చెప్పారు నదీ తీర ప్రాంతం అంటే 45 కిలోమీటర్లు అంటున్నారు, ఎందుకు అలా 45 కిలోమీటర్లు నిర్ణయించబడింది? 45 కిలోమీటర్లు 55 కిలోమీటర్లు అని చెప్పి ఈ శాస్త్ర గ్రంథాలు ఎక్కడ రాసింది? ఓకే, మీరేమంటారు? ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అంతేగాని ఇక్కడ లెక్కలేసి బెల్టులు పెట్టి కొలిచి 45 కిలోమీటర్లు అని చెప్పని ఏ శాస్త్రం చెప్పలా, ఏ శాస్త్రం ఎక్కడ చెప్పండి? వింశతి యోజన అనేటువంటి మాట ఉంది శాస్త్రంలో. అంటే 45 ఎందుకు పెట్టారండి ఆ సంఖ్యకు? 40 మైళ్ళు అంటే 40 కిలోమీటర్లు చెప్తున్నా. వింశతి యోజన మాత్రేనా అని మనకు వింశతి యోజన అనేటువంటిది ఒక ప్రమాణం ఉంది. ఓకే, దీన్ని మీరు మద్దతిస్తారా? ప్రామాణికులు అవన్నీ వీటన్నిటి గురించి చాలా స్పష్టంగా గ్రహించే వచ్చామండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకటే మాట చెప్తున్నా, ఆ 12 రోజులు వదిలేస్తే వచ్చిన నష్టం ఏంటి? లక్ష్మీదేవి ఉన్న పారిపోతుంది, ఆ తర్వాత పూజ చేయడానికి దొరకకుండా నారాయణుడు వెళ్ళిపోతాడా, సరస్వతి వెళ్ళిపోతుందా, ఎవరు వెళ్ళిపోతారు? అందరూ ఉంటారు పార్వతీదేవితో సహా. దేవతలందరూ వెళ్ళిపోతున్నట్టు ఇదే చివరి చూపులుగా మనం ఏదో హడావుడిగా ఇచ్చేస్తున్నట్టు పూజా పురస్కారాలు చేసుకుంటున్నట్టు ఈ పూజలు వ్రతాలు దేనికి? అపరకర్మలు వద్దన్నప్పుడు 45 కాదు 90 కిలోమీటర్ల అవతల కూడా చేయకూడదు. ఆ 12 రోజులు అయితే మంచిది కదా, పోనీ దీనివల్ల ఏదైనా అరిష్టం వచ్చింది, అరిష్టం సంప్రాప్తించింది, ఎవరు బాధ్యత వహిస్తారు? ఏ పండితులు బాధ్యత వహిస్తారు దీనికి? అరిష్టాలు వస్తాయి, అరువులు అరిష్టాలు వస్తాయండి. అట్లా కాదు, ఇప్పుడు ఇంట్లో బహిష్టు దోషం వచ్చింది అనుకోండి, శ్రావణ మాసం చేస్తారా? స్నానం చేసేసి మీ సమాధానం ఏంటండి? ఓకే, అయితే నిజానికి ఈ పితృతర్పణాలు, ఈ పిండ ప్రదానాలు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది పుష్కరాలంటేనే. ఈ పూజలు వ్రతాలు కాదు, ముందు అవి ఎప్పుడైనా చేసుకోవచ్చు అనేది మీ ముగ్గురి అభిప్రాయం. సో నిజానికి ఆ టైంలో ఈ 12 రోజుల సమయంలో ఒక్కొక్క రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉందా? ఏ రోజుల్లో చేసే దానాలు బాగా ఫలితాన్ని ఇస్తాయనే నమ్మకం ఉంది? అంటేనమ్మా దేశకాల మన పరిస్థితులను బట్టి అంతా మారిపోయిందమ్మా. ఇప్పుడు గుర్రాలని మనమని ఉంది, ఏనుగుల్ని దానం చేయమని ఉంది, దాసదాసీని దానం చేయమని ఉంది. ఇప్పుడు ఎవరన్నా పట్టుకొని 4 ఆడవాళ్ళన్నా 4 మగవాళ్ళ తీసుకొచ్చి వీడు దాసీలు అంటే మనం దానం చేసినా కానీ చట్టం ఒప్పుకోదు, లోపల పెడతారు. ఇప్పుడు ఏనుగులు దానం ఇవ్వడానికి ఎటు కూడా అనుమతి లేదు, అవన్నీ కూడా దొరికేవి కాదు, అవన్నీ చేసేవి కాదు. పూర్వకాలంలో ఎప్పుడో త్రేతాయుగం నాడు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి శక్తి ఉంది, అవకాశం ఉంది కాబట్టి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమీ లేదు, ఏదో 100 రూపాయలు 200 రూపాయలు లేదా 1000 రూపాయలు వాళ్ళ శక్తిని బట్టి ఆ ప్రత్యామ్నాయ మొదటి రోజున వెండి, బంగారము, ధాన్యము, భూమి దానం చేయాలని ఎవరు చేస్తారు? 2వ రోజునేమో వస్త్రాలు, లవణం అంటే ఉప్పు, గోవు, తర్వాత రత్నాలు. ఒక్క నిమిషం, తినడానికి తిండి లేని వాళ్ళు కూడా గత జన్మలో ఏ పాపాలు చేశామో అవి పోగొట్టుకుందామని
పుష్కరాలకు వెళ్లి స్నానం చేసి పాపాలు పోగొట్టుకుంటే అక్కడికి పోయే పరిస్థితి కూడా మాకు లేదంట. స్తోమత గురించి కాదు, మనం ఏమి ఇవ్వకపోయినా అక్కడ స్మరణ చేసి మనకి ఎంతైతే ఉందో మినిమం 4 రూపాయలు అయినా సరే దానం చేయమని. చెప్పండి సంతోష్ కుమార్ గారు, చెప్పండి. అవునమ్మా, దానం విషయంలో నిర్బంధం ఏం లేదు. ఓకే, దానం విషయంలో ఎవరు సశక్తి శక్తి అనతిక్రమ్య తమ శక్తి అనుసారంగా ఏదైనా దానం చేయొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పినట్టుగా రత్నాలు, గోవు, తర్వాత గంధపు చెక్కలు, తర్వాత ఇలా చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ దానం చేసేటువంటి పరి ఎవరు ఎవరైతే తమ చేతికి ఎంత వీలవుతుందో అంత దానం, అంటే దానం మీద దృష్టి పెట్టాలి కానీ ఏది దానం చేస్తున్నాం అనేటువంటిది అక్కర్లేదు. ఓకే, పుష్కర స్నానాలు చేసే సమయంలో అలాగే దానాలు కూడా ఇస్తూ ఉంటారు, ఒక్కో దానం ఒక్కో ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. సో ఏ దానం ఏ ఫలితాన్ని ఇస్తుంది అనేది అడుగుదాం. మీరు చెప్పండి సిద్ధాంతి గారు. మొదటి రోజు వెండి, బంగారము, తర్వాత ధాన్యము, తర్వాత భూమి, ఈ దానం చేయాలి. ఆ దానం చేస్తే ఆ దానం చేయడానికి అవకాశం లేని వాళ్ళు ఆ వాటికి సంబంధించిన శ్లోకాలైనా చెప్పుకుని యథాశక్తి మానసోత్సాహ యజమానస్య మనసోత్సాహ పరిమితం వారికి ఎంతైతే ఇవ్వగలరో అంత దక్షిణ ఇచ్చి ఆ దానం ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. ఓకే, తర్వాత 2వ రోజు వచ్చి వస్త్రాలు, లవణము, గోవు, తర్వాత రత్నాలు. 3వ రోజేమో తర్వాత ఏంటి, బెల్లము, శాకం అంటే కూరలు, గుర్రము, ఫలాలు. ఫలాలు అంటే ఏవైనా సరే పళ్ళు, ఏవైనా సరే పళ్ళు. తర్వాత 4వ రోజు వచ్చేసరికి నెయ్యి, నువ్వుల నూనె, నూనె పదార్థాలు. 5వ రోజు వచ్చి ధాన్యము, ఎడ్లు, దున్నపోతు, నాగలి. తర్వాత 6వ రోజు వచ్చి ఔషధులు, కర్పూరం. 7వ రోజు వచ్చేమో గృహము, పీట, మంచము, పల్లకి. 8వ రోజేమో గంధపు చెక్క, పువ్వులు, మరి కందమూలాలు. 9వ రోజు కన్య, తర్వాత పిండ ప్రదానం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు 12 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అంటున్నారు. మరి 12 రోజుల పాటు ప్రతి వాళ్ళు వెళ్లి దానాలు చేస్తూ ఉండలేరు కాబట్టి ఏదో ఒక రోజు వెళ్తారు, అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటారు మీరు చెప్పండి. చెప్పండి సంతోష్ కుమార్ గారు, ఒక నిమిషం అండి, చెప్పండి. పుష్కరాల్లో చేసేటువంటి దానం ఏదైతే ఉందో ఇక్కడ మనకు శ్లోకం కూడా ఉంది పురాణంలో, చెప్పండి. మమ సమస్త పాప క్షయార్థం మమ సమస్త పితృమాం నరకాదు ఉత్తీర్య శాశ్వత స్వర్గలోక ఫలావాప్త్యర్థం దశదాన ప్రత్యామ్నాయం యథాశక్తి దక్షిణాం తూప్యమహం సంప్రదదేన మమ అని మనం అనాదిగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ పుష్కరాల్లో ఇంతకుముందు అందరు చెప్పినట్టుగా ఇది పితృకర్మకు ప్రధానం పుష్కరం కాబట్టి ఎవరైతే శ్రాద్ధాదులు పెట్టుకోవట్లేదో, పితృదేవత అపరాధాలు చేస్తున్నారో, ఈ అపరాధాలు చేసినటువంటి వారంతా కూడా తమ తమ వంశాల్లో ఉన్న పితృదేవతలందరికీ సంతృష్టి కలిగించే విధంగా చక్కగా పుష్కరాలకు వెళ్ళి స్నానాలు చేసి వారి వారికి తోచినటువంటి దానాదులను వారి వారి శక్తికి మించకుండగా ఒక మంచి యోగ్యులైనటువంటి వారికి నరకాదు ఉత్తీర్య అంటే వారి పితృదేవతలందరికీ శాశ్వతమైనటువంటి బ్రహ్మలోకంలో స్థానం కలగటం కోసం దానం ఇవ్వాలి అని మనకు పుష్కర మహాత్మ్యం. అంటే ఈ దానాలు అనేవి భౌతికంగా ఇవ్వాలంటారా లేకపోతే మనసులో స్మరించుకుంటూ జస్ట్ భావించినా కూడా చాలంటారా, భావన చాలంటారా? ఒకటంటే ఇక్కడ నిజాయితీ ముఖ్యమమ్మా. ముఖ్యంగా ఏంటంటే మనం శక్తి లేనప్పుడు, మనం నిజంగా ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు మానసికంగా దానం చేయవచ్చు, కానీ ఇవ్వగలిగే శక్తి ఉండి కూడా మానసికంగా దానం చేయడం చాలా తప్పు. ఇవ్వలేనటువంటి వారు మానసికంగా చేస్తే తప్పు లేదేమో, కానీ వీడికి శక్తి ఉండి, ఇంట్లో డబ్బు ఉండి, ఇవ్వాల్సినటువంటి అన్ని ఉండి, ఇవ్వవలసిన మనస్సు లేక వీడు కేవలం మానసికంగా దానం చేస్తే అంతకంటే మహాపాపం ఇంకొకటి లేదు. రైట్, మీరేం చెప్తారండి దీనికి? అంటే నిజానికి దానాలు చేయాలని తెలిసినా కూడా చెయ్యరు కొందరు, అలాగే తెలియక చేయలేకపోయామని బాధపడే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. దీనికి మీ సమాధానం? స్టూడియోలో కూర్చొని సూచనలు చెప్పడం, సలహాలు చెప్పడం, చాలా తేలిక మార్గంలో 4 శ్లోకాలు చెప్పడం, ఇవి పెద్ద విషయం కాదమ్మా. ఈరోజు ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది? గుర్రాన్ని, ఏనుగుని, బంగారాన్ని దానం ఇచ్చే విధంగా, స్థలం దానం ఇచ్చే విధంగా ఉన్నారా? లేరు. మానసిక దానం ఏంటి? ఇప్పుడు నేను మనసులో అనుకుంటాను మీకు 3 కేజీలు బంగారం ఇవ్వాలని, అయిపోయిన 3 కేజీలు బంగారం మీ ఒంటి మీదకి వచ్చేసిందా? లేదు. మన సంకల్పంతో ఇవ్వటం అనేటువంటిది ఆ పదమే లేదు. ఓకే, ఇస్తే ఇవ్వాలి లేదా నోరు ముసుగు కూర్చోవాలి. ఇది ఆయనకు 1 కేజీ వెండి, మీకు 3 కేజీలు గోల్డ్, ఈయనకు 2 కేజీలు వజ్రాలు ఇచ్చారని చెప్పి నేను మనసులో అనుకోగానే అవి మీకు వస్తాయా? దానివల్ల మంచి ఫలితం వస్తుందా? సంకల్పం చెప్పేది ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇస్తున్నారు మనం తోచినంత, అది అంతగా కరెక్ట్ గా దశ దానాలకు కలిపి ఇచ్చేది 100 పదహారులు అంటే ఇవేమి పెట్టేవి కాదు. మీద ఉన్నటువంటి ఉత్సాహం దానాల మీద ఉండదు, ఉన్నాగా ఇవ్వలేదు. అక్కడ పుష్కర కార్తీక గారు ఇవన్నీ పర్మిట్ చేస్తారా?
ఏ గుర్రాలున్నో భూమి సంతోష్ గారు చెప్తున్నారు, చెప్పండి. మనకు అనాదిగా శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానం చెప్పారు ఇక్కడ. మనం శాస్త్రాన్ని అవమానించకూడదు. శ్లోకాలు చెప్పడం అంటే శ్లోకాలు ఎందుకోసం చెప్తారు? వచనాతు ప్రవృత్తికి వచనాతు నివృత్తి, దేశకాలమాన పరిస్థితులను బట్టే దానం చెయ్యాలి. మీరు ఇప్పుడు సిద్ధాంతి గారికి తెలియదేమో, భాగవతంలో దశమ స్కందంలో కృష్ణుడు జన్మించినప్పుడు అక్కడ దానం ఇవ్వలేని స్థితిలో ఉన్నటువంటి నందుడు 10 లక్షల గోవులను మానసికంగా దానం చేసినట్టు సంకల్పం చేసి దానం ఇచ్చాడు. ఇది శ్లోకం ఉంది, దీనికి భాగవత పురాణం ప్రమాణం. ఆ పురాణంలో చక్కగా చెప్పబడ్డది, సాక్షాత్తు కృష్ణుడు పుట్టినప్పుడు 10 లక్షల గోవులను నందుడు దానం చేశాడు. అక్కడ అలా వసుదేవుడు దానం చేసినట్టుగా మనకు దశమ స్కందం భాగవతం. వాళ్ళెవరో దానం చేసింది, అది ఏ యుగం? ద్వాపర యుగం. ఇది కలియుగం. సో యుగాలు మారే కొద్ది త్రేతాయుగంలోను ద్వాపర యుగంలో జరిగిన విషయాలు ఇక్కడ జరగడానికి కుదరదు. శాస్త్రం ఉరికి ఎక్కడో పాత శ్లోకాలు లాక్కొచ్చి అవి చదివి చదివి ఇది చేయండి అది చేయండి అని చెప్పని సంతోష్ గారు చెప్పండి. ఇప్పుడు యుగాల గురించి ఇప్పుడు సందర్భాన్ని బట్టి తీసుకోవాలి తప్ప, మిగతా యుగాల్లో ఇప్పుడు రాముడు అవతరించింది త్రేతాయుగంలో, రాముడు అవతరించిన ధర్మాన్ని ఇప్పుడు మనం పాటించట్లేదా? రాముడు త్రేతాయుగ పురుషుడైతే కలియుగంలో మనం ఇష్టం ఉన్నట్టుగా ఉంటున్నామా? ధర్మాన్ని ఎప్పుడు ఎలా ఎక్కడ ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు మనం చెయ్యాలి తప్పితే, రాముడు ఆచరించినటువంటి మార్గం ఎందుకు మనం అందరం అనుసరిస్తున్నాం? చెప్పండి, రాముడితో పోల్చుకుని అర్హత ఎవరుకుందండి? రైట్, వాళ్ళు చూసినా చిన్నపిల్లలు కూడా రాముడు లాగా చేశారు కాబట్టి ఆయన మహానుభావుడు. నారాయణ స్వరూపం రాముడు చేసిన దానికి ఎన్నో చేసినందుకు ఒక నిమిషం ఏంటండి, రామబాణానికి తిరుగులేదని చెప్పంటారు. ఈ భరతఖండంలో పుట్టిన వాళ్ళు ఇవాళ విలంబు పోటీల్లో ఓడిపోయారు. ఒలింపిక్స్ జరిగింది, మన కనీసం ఈ విలువించడం లాస్ట్ ప్రైజ్ కూడా రాలా. మరి రాముడు పుట్టినటువంటి కడగ ఇది అలా అని కాదు, రాముడు బాగాలేకపోయారు. పురాణాలు ఓడిపోయారు ఎట్లా అండి? పురాణాలు కానీ గ్రంథాలు కానీ వేదాలు కానీ మనకు ప్రమాణం. మనం చెప్పేటువంటి సిద్ధాంతాలు అన్ని కూడా అవి ప్రమాణం. ప్రమాణాన్ని మనం యుగంలో ఒక్కోలాగా ఉంది కాబట్టి మనం ఈ యుగంలో పాటించాల్సినవి మాత్రమే మనం పాటిస్తాం. మనకి ఎంతవరకు అది కూడా ఏ మనిషికి ఎంతవరకు హలో దారా సరస్పృతి సంస్కృతిలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా చెప్పారు. పాతవి లేవు అని చెప్పడానికి మనం అవకాశం లేదు. ఒక్క నిమిషం అండి, జాతకం చూసినప్పుడు రోజు అనేక 100 జాతకాలు చూస్తుంటాం. జాతకం చూసినప్పుడు చతుర్థ స్థానాన్ని బట్టి నీకు తురంగ యోగం ఉంది అని చెప్పని రాస్తుంటుంది శాస్త్రగ్రంథాలు చెప్పబడింది. ఇంకొకటికి ఏమన్నా ఏనుగు యోగం కలిగినటువంటి గజయోగం ఉందని చెప్తున్నారు. ఇంకొకటికి రథయోగం ఉందని చెప్పడం జరుగుతుంది. గుర్రపు యోగం ఉంది కదా చెప్పి గుర్రం వేసుకుని తిరిగితే జర నవ్వరండి, దాన్ని స్కూటర్ అనో మోటార్ బైక్ అనో చెప్పాలి. రథయోగం ఉందని చెప్పని రథం వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటే చండాలంగా ఉండదా? అందరూ నవ్వుతారు నవ్వరా? దానికి ఏం చేయాలంటే కారు ఉందని చెప్పి చెప్పాలి. శాస్త్రం గతంలో ఏదైతే చెప్పిందో దాన్ని పట్టుకునే యాలాడకూడగా మనం కొంత పరిశోధన చేసి వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు చెప్తే అది ఉపయోగం. లేకపోతే శాస్త్ర గ్రంథాల్లో ఉన్న విషయాలు మనం చెప్పేదే ఉంది, లైబ్రరీలో ఉన్నది సగ్గా వాళ్ళే చదువుకుంటారు, అది కాదు. దేశకాలమైన పరిస్థితులను బట్టి శాస్త్రం మారాలి. రైట్, ఒక్కో యుగంలో ఒక్కో రకంగా దానాలు చేస్తూ వచ్చారు. కలియుగంలో ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలా సేపటి నుంచి మధు అనే కాలర్ హైదరాబాద్ నుంచి వెయిట్ చేస్తున్నారు. మధు గారు చెప్పండి. నమస్కారం అండి, శంకర్పల్లి నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో చెప్పండి మధు గారు. మా భార్య ఇంకొక 20 రోజుల్లో డెలివరీకి ఉందండి. ఈ సమయంలో నేను పుష్కర స్నానాలు చేయొచ్చా లేదా కనుక్కుందామని. ఓకే చెప్పండి. మీరు చేయడానికి వీలేదు. రైట్ ఆన్సర్ చెప్పారు కదండి మీకు చేయడానికి వీల్లేదని. సో నిజానికి కొందరు ప్రతి వాళ్ళు కూడా అనుకునేది ఏంటంటే వెళ్ళి ఏ నదికి పుష్కరాలు వస్తే ఆ నదిలో 3 మునకలు వేసి వచ్చేస్తే పుష్కర స్నానం అయిపోయింది, మా పాపాలు పోయాయి అనుకుంటారు. అసలు నిజానికి పుష్కర స్నానం అంటే ఏంటి, ఏ ఏ పద్ధతుల్లో అది ఆచరించాలి చెప్పండి. మీరు చెప్పండి ఫస్ట్, తర్వాత తను చెప్తాను. పుష్కర సమయంలో ఏం చెప్పారంటే స్నానం ముందు నదీ స్నానం, స్నానం తర్వాత పిండ ప్రదానం చేయమని. పిండ ప్రధానం ఏ విధంగా చేయాలి? పిష్టభండం కానీ
లేదు అన్న అన్న శ్రార్థం గాని అంటే 32 మంది హిరణ్య శ్రార్థం గాని మొత్తం 32 ముందుకు పెట్టమని మనకు శాస్త్రం చెబుతుందండి. 32 మందికి అంటే తల్లిదండ్రులకి తాతలకి వీళ్ళకి బంధువులకి తర్వాత గురువు గారికి పెంపుడు జంతువులకు కూడా అక్కడ పిండ ప్రదానం చేయమని స్నేహితులకి ఈ సమయంలో కనుక పిండ ప్రదానం చేస్తే ఎవరైనా బలవన్ మరణం పొందిన వాళ్ళు వాళ్ళు స్వర్గాన్ని పొందుతారని వాళ్ళకి నరక ప్రాప్తి నుంచి విముక్తి అవుతారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ విధంగా గనక ఈ సమయంలో గనక పుష్కర సమయంలో గనక ఈ పిండ ప్రదానం చేసినట్లయితే అటువంటి ఫలితాన్ని పొందుతారు తల్లిదండ్రులు కానీ మరి తాత ముత్తాతలు కానీ వాళ్ళు స్వర్గ నరకం నుంచి స్వర్గ ప్రాప్తి చెందుతుందని ఈ సమయంలో చేసేటువంటి దానాలు కానీ మరి చేసేటువంటి ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి ఫలితాన్ని మనకి ఇస్తాయి. అంటే ఏదైనా ఒక దానం చేస్తే దానికి రెట్టింపు ఫలితాన్ని ఒక గోవును దానం చేస్తే ఈ సమయంలో 100,000 గోవులు దానం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని పొందుతారని ఏ దానం చేస్తే ఆ దానానికి అన్ని రెట్లు. రైట్, ఇప్పుడు మనకి దానాల గురించి కాదు మెయిన్, మనకి టైం అయిపోతుంది కాబట్టి పుష్కర స్నానం అంటే ఏంటి, అసలు ఎలా ఆచరించాలని? అదే పుష్కర స్నానం నదీ దగ్గరకు వెళ్ళి ముందు సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా నదిలో నదికి ముందుగా పూజ చేసుకుని తర్వాత స్నానం దంపతులు ఇద్దరు కూడా కుంకుముళ్ళు వేసుకుని స్నానం చేసి మిగతా కార్యక్రమాలని కూడా నిర్వహించాలి. పిండ ప్రదానం వదిలేసిన తర్వాత మరల స్నానం చేయాలి. మీరు చెప్పండి, మీరు ఎలాంటి ప్రాసెస్, అసలు ఏమీ తెలియని ఒక వ్యక్తి పుష్కర స్నానంకి వెళ్ళారనుకుందాం, తను ఏం చేయాలి? కొన్ని విషయాలు వాస్తవాలు చెప్పినా కానీ ప్రజలకు ఇబ్బందిగా ఉంటుంది, విమర్శలు అనేవి వస్తాయి. అయితే విమర్శలకిను వీటికి నేనేమి జంకి నాకున్నటువంటి మానసికమైన అభిప్రాయాన్ని ఎప్పుడూ నేను మార్చుకోలేదు. మార్చుకుంటే నా పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఏంటంటే పుష్కర స్నానం చేసేటప్పుడు పితృదేవతను దర్చుకోవడంతో పాటు ఆ నది ఒడ్డున ఉన్నటువంటి మట్టిని తీసి ఆ కృష్ణ నదిలో వేయాలి. ఈ విషయం శాస్త్ర ప్రమాణమైన విషయం, పుష్కర సంబంధమైన విషయాల్లోనూ పుష్కర నిర్ణయంలోనూ ఇది చెప్పబడింది. ఇప్పుడు నా మట్టి తీసుకుని వేయమని ములుగు సిద్ధాంతి చెప్పాడు కాబట్టి అందరూ మట్టి కోసం ఎగబడితే అక్కడ ఒక గందరగోళం అవుతుంది. ఇదంతా ఆయన చెప్పాడండి, ఆ ములుగు సిద్ధాంతి గారు చెప్పారు అని చెప్పని ఈ రకమైన విమర్శలు వస్తాయి. ఇలా విమర్శలు పొందినటువంటి మహానుభావులు ఉన్నారు, వాళ్ళు వాస్తవం చెప్పి చెడైపోయినటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళ మీద విమర్శలు వచ్చాయి. చాలా దారుణమైనటువంటి విషయం అది. అందుకని ఏంటంటే కొన్ని నిజాలు చెప్పకపోవటమే మంచిది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు మీ ఇద్దరికి కూడా, అలాగే సంతోష్ కుమార్ గారు మీకు కూడా అండి. మొత్తం మీద నదీ పరివాహక ప్రాంతాల ప్రజలైతే మాత్రం పుష్కర స్నానాలు చేసే ఇదుండి పిండ ప్రదానాలు చేస్తుంటే మాత్రం రేపు వరలక్ష్మి వ్రతమే కాదు ఎలాంటి శుభకార్యాలు ఈ 12 రోజుల పాటు చేయకపోవడమే చాలా ఉత్తమం అని చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్.